సదర్ సమ్మేళన ఉత్సవాలకు తెలంగాణలో రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి ప్రాంతం చాలా ప్రత్యేకమైనది. సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్ ని నిర్వహించుకుంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం. సదర్ పండగ సందర్భంగా ముస్తాబు చేసిన దున్నపోతు ప్రత్యేకం. ఇక్కడ హైదరాబాద్ లో తప్ప సదర్ పండగ దేశంలో మరే ఇతర ప్రాంతాల్లో జరగదు. తమ జీవనాధారమైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలని కూడా వేడుకలు జరిగే ప్రాంతాలకు తీసుకొస్తారు. ఇప్పటి వరకు నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్షించే స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకొస్తారు. సదర్ పండుగను దృష్టిలో పెట్టుకుని దున్నపోతులను పెంచుతారు. అవి దృఢంగా ఉండటం కోసం కొన్ని నెలల పాటు వాటికి పోషక విలువలు కలిగిన తవుడు, దాణా, గానుగ, పచ్చగడ్డి, కుడితి వంటివి పెడతారు. పండుగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం మేము 11 సంవత్సరాల నుంచి 2011 నుంచి దీపావళి ప్రతి మా యాదవుల సదర్ సమ్మేళన జరపడం జరుగుతుంది నార్సింగ్ లో. అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన. ప్రతి సంవత్సరం మళ్ళా సొంతగా మన యాదవ సోదరులు కానీ అన్ని కుల వర్గాలకు సదర్ సమ్మేళనకు ఆహ్వానం మేము పలుకుతాం. అందరినీ కూడా వెల్కమ్ చేస్తాం. దున్నలు మేము హర్యానా, పంజాబ్ నుంచి ప్రతి సంవత్సరం తేవడం జరుగుతుంది. దీని పేరు చాంద్ చాన్వీర్ అని అంతకుముందు 2 సంవత్సరాల కింద తెచ్చాం. ఈ నెక్స్ట్ ఇయర్ ఇది స్పెషల్గా ఇది కూడా ఛాంపియన్, హర్యానా ఛాంపియన్ ఇది. మరి మేము ఛాంపియన్ తేవడం జరిగింది. ఇప్పుడు దున్న అంటే ఇప్పుడు హర్యానా, పంజాబ్ లో బాగా మన మిల్క్ ప్రోడక్ట్ ఉంటుంది. అక్కడ దున్న ఎంత టాప్ ఉంటే దానివల్ల మిల్క్ బాగా ప్రోడక్ట్ అవుతుంది అని దాని దున్నకు బాగా వాల్యూ ఉంటుంది. అది కూడా మేము హర్యానా, పంజాబ్ వెళ్ళి మంచి భారీ దున్నలను ఏదైతే ఛాంపియన్లు ఉన్నాయో ఆ ఛాంపియన్లను చూసి కొనడం జరుగుతుంది. తీసుకొచ్చి మరి మన నార్సింగ్ లో మేము సదర సమ్మేళనం చేస్తాం. ఒక 11 ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుంది. కోసం అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. ముక్కు తాడును చేతబట్టుకుని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్ళని పైకెత్తి యువకుడి పైకి ఉరికి వస్తుంది. యువకులు, మహిళలు, విద్యార్థులు అంతా ఈ ఉత్సవాలు చూసేందుకు అమిత ఆసక్తిని కనబరుస్తారు. యువకులు తీర్మా డాన్సులతో హోరెత్తిస్తారు. దీపావళి సదర్ సమ్మేళన ఉత్సవం నార్సింగ్ లో 31/10/2024 గురువారం సాయంత్రం 8 గంటలకు నార్సింగి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో దీపావళి సదర్ సమ్మేళన ఉత్సవం ఘనంగా జరుగుతుందని తెలిపారు. ఈ దున్నపోతులను 2వ తారీఖు నారాయణగూడ సదర్ లో కూడా ఉంచుతామని గొర్ల వెంకటేష్ యాదవ్ అన్నారు. పాకిస్తాన్ బార్డర్ ఇది, పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ లో నీల్ రవి అని ఈ సంవత్సరం స్పెషల్ గా తెచ్చడం జరిగింది. షాన్ అంటే చుక్క. దీని పేరు స్పెషల్ గా బాగా అందంగా ఉంటే చాలా మంది దీన్ని లైక్ చేస్తారు. ఈ హర్యానా కుట్టి కూడా ఆడకెళ్ళి తేవడం జరిగింది. వీటికి ఎందుకంటే స్పెషల్ ఫుడ్ అది, అందుకని మన దగ్గర దొరకదు కాబట్టి ఆ హర్యానా కుట్టి కూడా తెచ్చి వీటికి ఇన్నే ప్రొడక్ట్ చేస్తున్నాం. వాటికి ఈ సంవత్సరం స్పెషల్గా ఇది రవి లీల్ నీల్, మళ్ళీ ఈ 2 దున్నలు మిన్నీ దున్నలు, అవి స్పెషల్. ఇదైతే నెక్స్ట్ ఇయర్ ఈ చాన్ అనేది ఛాంపియన్ ఉండే, దీని 15 లక్షలు ఖరీదు చేసి తేవడం జరిగింది. స్పెషల్ హర్యానా సోనిపత్ ఛాంపియన్ కొట్టింది. రేపు నార్సింగ్ సదర్ అనేది స్పెషల్. అందరికి ఈ సదర్కు అందరు కూడా అన్ని కుల వర్గాలు కూడా రావాలని మరి ఈ సదర్కు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్, చిన్న సిరిసెల్లం నవీన్ అన్న, మరి అనిల్ కుమార్ కూడా స్పెషల్గా ఈ వెల్కమ్ ఉన్నారు. వీళ్ళు కూడా ఈ సదర్ సమ్మేళనకు రావడం జరుగుతుంది.